మండలి రద్దు అనేది పూర్తిగా జరిగిపోయింది. ఇక కేంద్ర ఆమోదం ఒక్కటే మిగిలి ఉంది. పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ దాన్ని పంపించడం, దాన్ని గెజిట్లో నోటిఫై చేయడం తప్ప ఇంకా మిగిలిందేం లేదు. అయితే ఈ టైంలో కేంద్రం ఏం చేయబోతుంది, కేంద్రం ఎంత సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయానికి సానుకూలంగా వ్యవహరిస్తుంది అనే దాని మీదే ఇక్కడ మొదలైన చర్చ. వాస్తవానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు ఇప్పుడు చర్చకు వస్తుందా, ఎందుకంటే ఈ నెలాఖరు 31వ తేదీ నుంచి ఏప్రిల్లో 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అది కూడా 2 విడతల వారీగా జరగబోతున్నాయి. సో ఇమీడియట్గా ఒకవేళ ఈ ప్రారంభంలోనే గనక సమావేశాలు ప్రారంభంలోనే ఈ మండలి రద్దు మీద చర్చ జరుగుద్దా, లేదంటే బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనంతరం బిల్లును చర్చకు తీసుకొస్తారా? ఇప్పుడు ఒకటి, బంత్ అయితే ఇప్పుడు పార్లమెంట్ కోర్టులో ఉంది కాబట్టి ఏం జరగబోతోంది, కేంద్రం సానుకూలంగా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, లేదంటే రాష్ట్ర బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నిర్ణయంగా భావించి కేంద్రం ముందుకెళ్తుందా, పార్టీ నిర్ణయంగా భావించి కేంద్రం ముందుకు వెళ్తుందా? ఎందుకంటే బిల్లును వ్యతిరేకించడం అనేది బీజేపీ తీసుకున్న ఒక నిర్ణయం, అంటే అది ఒక పార్టీ నిర్ణయం, అంతే తప్ప కేంద్రం కనుక 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకించట్లేదు. 3 రాజధానులు ఏర్పాటు చేయాలా లేదంటే ఒకటే ఉంచాలా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి మొదటి నుంచి బీజేపీలో ఒక వర్గం చెప్తూనే ఉంది. కొంతమంది సీనియర్లు ఆ దిశగానే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు అదే ప్రస్తావన వస్తుంది. ఒక రకంగా చంద్రబాబుకి షాక్ ఇవ్వబోయే పరిణామం ఎదురు కాబోతుంది. అది కూడా మరి కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరితగతిని ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారు అంటే దాని వెనక ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది. ఇది ఏళ్ల తరబడో సాగిపోయి ఇప్పట్లో దీనికి పరిష్కారం రాదు, ఇప్పట్లో పులిస్టాప్ పెట్టే అవకాశం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే 2021వ సంవత్సరంలోనే జూన్ నెలాఖరు లోపే దాదాపు మండలి గనక కంటిన్యూ అయితే అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే, రద్దు చేయకుండా వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా వైసీపీ బలం పెరుగుద్ది. అప్పుడు గనక బిల్లును పంపించి ఉండుంటే ఆమోదముద్ర పడి ఉండేది, కానీ అప్పటి వరకు వేచి చూసే దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు లేదు కాబట్టి మండలిని రద్దు చేసే ఆలోచనకు వచ్చారు అంటే ఖచ్చితంగా అంత టైం తీసుకోకుండా అతి తక్కువ టైంలోనే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం పొందుతుంది అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఆ నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలు లేవు. ఖచ్చితంగా పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందుతుంది, అది కూడా అతి త్వరగానే ఆమోదం పొంది తిరిగి రాబోతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక పెద్ద షాక్ తినేందుకు సిద్ధంగా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దానికి సంబంధించి చేసిన తీర్మానం ఏదైతే ఉందో, 133 మంది ఓట్లు వేశారు, 133 మంది పాల్గొన్నారు. ఎందుకంటే ఆ 2 మంత్రులను పక్కన కూర్చోమని చెప్పి ముందే అనౌన్స్ చేయడం జరిగింది స్పీకర్ గారు. వాళ్ళతో కొంతమంది అప్పుడే సభ నుంచి బయటకు వెళ్ళడం, అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శాసనసభ తలుపులన్నీ మూసేసి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్లకుండా, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లకుండా. సో ఆ విధంగా కొన్ని ఓట్లు తగ్గినాయి తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి 2 విడతల వారీగా. తొలి విడతలో 31వ నుంచి ఫిబ్రవరి 11 వరకు, అలాగే 2వ విడతలో మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు, అదొక 1 నెల రోజులు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, అంటే ఇదొక 11 రోజులు దాదాపు. ఈ 11 రోజుల్లోనే ఈ అంశం కొలుక్కొచ్చేస్తుంది అనేది ఒక నమ్మకం మొదటి విడతలోనే. అదే కనుక ఈ 11 రోజుల్లోనే బిల్లు ఆమోదం పొందేసి రాష్ట్రపతి ఆమోదం పొందితే కనుక వెంటనే కొత్త రాజధాని ఏర్పాటు, 3 రాజధానుల ఏర్పాటు అనేది చాలా త్వరితగతం జరిగిపోతాయి. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ ఇవ్వబోయే అంశం అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.